ఇక వార్తలు ఇవాళ చూద్దాం. వ్యాపారంలో ఉత్పాదకత పెంచే క్రమంలో పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గాలి, నీరు, పచ్చదనం నిర్లక్ష్యం చేస్తూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నామని వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు భవిత కోసం ప్రకృతిని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఎవరు దృష్టి పెట్టాలో, శ్రమను తగ్గించే విధానాలు ఎందు అందుబాటులో వచ్చాయి, వీటిని ఉపయోగించుకోగలిగితే రైతు స్వావలంబన త్వరితగతిన సాధ్యం ఉంటుంది. పప్పు ధాన్యాల మీదే కాకుండా చిరుధాన్యాల మీద కూడా దృష్టి ఎక్కువగా కేంద్రీకరించాలి, చాలా అవసరం. అవి తినేవాళ్ళం చిన్నప్పుడు, కొద్ది గట్టిగా ఉండేవాళ్ళం, అవి ఇప్పుడు కనబడడం తగ్గిపోయింది. ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించాలి, రైతుల పట్ల పక్షపాతం చూపించాలి, లేకపోతే పక్షవాతం వచ్చిన మనుషులాగా తయారైపోతుంది. వ్యవసాయాన్ని లాభసాటిగా ఆకర్షణీయంగా తయారు చేయాలంటే కేవలం నినాదాలు సరిపోవు, చిత్తశుద్ధితో వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలపైన ప్రభుత్వ శాఖలు మరింత దృష్టి పెట్టాల్సి ఉంది. సో మనం కూడా ఈ బయోడైవర్సిటీ పైన మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం అంతా ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేశారు. నెల 15 ఢిల్లీలో పలు రాజకీయ పార్టీల నేతలతో తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించనున్న సమావేశానికి హాజరు కావాలంటూ ఆహ్వానించింది. జాతీయ స్థాయి రాజకీయాల్లో టీఎంసీ కీలక భూమి పోషించే దిశగా మమతా బెనర్జీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలో ఢిల్లీలో నిర్వహించనున్న సమావేశానికి రావాలంటూ పలు పార్టీలకు చెందిన 22 మంది జాతీయ స్థాయి నేతలకు దీది ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా దీది ఆహ్వానం పంపించారు. టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో రాజకీయ నాయకులు ఎక్కువైపోయారని, అందుకే జాతీయ పార్టీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. నాంపల్లి ప్రజాభారతి వేదికగా సీఎం కేసీఆర్ పై విమర్శలు సంధించారు కిషన్ రెడ్డి. కల్వకుంట్ల కుటుంబానికి రాష్ట్రం సరిపోలేదని, దేశాన్ని పంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, చీదరించుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల దృష్టిని మరల్చేందుకే జాతీయ పార్టీ వ్యూహాలు రచిస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే, తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అంటే ప్రజలు ఈరోజు చీదరించుకుంటున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం హుజూరాబాద్ ఎన్నికల తర్వాత కొత్త వాణి మొదలుపెట్టాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. నేనే నాయకుడని, కాబట్టి మీరు నాయకుడిగా దేశంలో ఎదిగితే మాకేమీ తప్పలేదు. కానీ ఒకటి మాత్రం నేను ఈ సందర్భంగా తెలుగు ప్రజలను కోరుతా ఉన్నాను, కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి పార్టీ మాది కాదు. కల్వకుంట్ల కుటుంబం చేసేటువంటి తప్పుడు ప్రచారానికి మడమ తిప్పే వాళ్ళం కాదు. కల్వకుంట్ల కుటుంబం చేస్తున్నటువంటి విష ప్రచారానికి మేము మరి భయపడేటువంటి వాళ్ళం కాదు అనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉంది వారికి. కల్వకుంట్ల కుటుంబము ఈరోజు తెలంగాణను పరిపాలిస్తూ ఉన్నది. రానున్న రోజుల్లో కుటుంబము, మరి ఇంత పెద్ద కుటుంబము, మా ఇంట్లో కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విఆర్ఎస్ తీసుకోవాలన్నారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్. రాష్ట్రంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ దేశ శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలు ఉసిరు పోసుకుంటున్నారని మండిపడ్డారు. టైంపాస్ పాలిటిక్స్ చేయడంలో కేసీఆర్కు మించిన చిత్త ఇంకో లేదు. ఆయన అనుకుంటున్నాడు ఇక తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ లేదు, ఏం లేదు, ఓడైపోయినా ఇక్కడ వాళ్ళ కుటుంబానికి అప్పయ్యేపీగా దేశాన్ని వెళ్తారా పోతున్నాడు. దేశం మొత్తం ఆలోచిస్తున్నాడు, ఈయన అక్కడే మిగిలేదు, ఇదికచ్చే మిగతాడు, ఇక రాష్ట్రాన్ని దోసుకోడు, దేశాన్ని దోసుకోవడానికి వస్తున్నా అని చెప్పి మొన్న ఆయన ఆర్ఎస్ పేరు మీద ఖర్చు పెట్టడం దేశం మొత్తం నవ్వుకున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎస్ దేశానికి ఏం సంబంధం? అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిండు, ఏ విధంగా మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేసిండు, ఇవాళ దేశాన్ని మోసం చేసే ప్రయత్నం చేయడానికి అని వస్తుందని చెప్పి విషయాన్ని దేశం గ్రహించింది. బట్ ఈయన ఎవరు పట్టించుకోడు కూడా, ఒక్కరి గుర్తు తెలుసుకోలే, ఈయన ఏడిగిపోయినా పచ్చ వాళ్ళు పట్టించుకోలే, పచ్చ మొత్తం ఈయన అడ్జేస్తా ఇచ్చేస్తాను వేడు, ఏం చేయలే ఈయన, ఏం కాదు. పోతే చాలా మంది తెలంగాణ ప్రజలు అనుకుంటారు, పోనీ ఇక్కడి పీడ వస్తుంది, ఇక్కడి దేశం పోతే పని, ఇక్కడ కుటుంబ సంగతి మేము చూసుకుంటాం కానీ ఇవాళ సరే పార్టీ పెట్టడము పెట్టకపోవడము ప్రజాస్వామ్య దేశం వారు ఎవరైనా పెట్టుకోవచ్చు.
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ బలపడుతుండడంతో బీజేపీ నేతలు భయపడి డాక్టర్ లక్ష్మణ్కు రాజ్యసభ పదవి ఇచ్చారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి కనిపించకపోతే మిషన్ భగీరథ రైతు బంధు ఎందుకు కాపీ కొట్టారో సమాధానం చెప్పాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్పై బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అంటూ ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గారు తొండి సంజయ్ అంటారు, బండి సంజయ్ కదా. తొండి సంజయ్ గారు మాట్లాడిన మాటలకు ఇలా లక్ష్మణ్ గారికి ఎందుకు ఇచ్చారు ఆ రాజ్యసభ సీటు? 7 ఏళ్ల బట్టి 8 ఏళ్ల బట్టి ఒక్కటి కూడా తెలంగాణకి ఇయలే. 8 ఏళ్ల బట్టి కేంద్రంలో బీజేపీ వెళ్తున్నప్పుడు ఒక్కరికైనా ఇచ్చారా? ఇవాళ కేసీఆర్ గారు బలపడుతున్నాడు, దేశ రాజకీయాలలో ఉన్నత స్థానానికి పోయేటట్టున్నాడనే భయంతో మీరు ఇచ్చారు, లేకపోతే లక్ష్మణ్కి మీరు ప్రేమతో ఇయ్యలే. ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ రాహుల్ గాంధీలను ఈడీ నోటీసులు ఇచ్చి అవమానించడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ నెల 13న అన్ని రాష్ట్రాల ఈడీ ఆఫీసుల ఎదుట నిరసన తెలుపుతామంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఈడీలను బీజేపీ తమ అనుబంధ విభాగాలుగా మార్చుకుంటున్నారంటూ గాంధీ భవన్ వేదికగా రేవంత్ రెడ్డి విమర్శించారు. గ్రేటర్ పరిధిలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అఘాయిత్యాలపై ఈ నెల 15న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ బీజేపీలను ఆహ్వానిస్తామని తెలిపారు. రైతు రచ్చబండ కార్యక్రమంలో మరింత స్పీడ్ పెంచాలని కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. విపరీతమైన ఆస్తులు ఐశ్వర్యాలు రావడంతో అన్ని కోరికలైన కలిపి గ్లేడియేటర్ అని అంతర్జాతీయంగా విజయం పొందిన సినిమా తీసి ఉంటాడు, ఈయన రేడియేటర్ అని సినిమా తీస్తాడు. ఆ సినిమా కాస్కార్ అవార్డు వచ్చిందని ఈయన భాస్కర్ అవార్డు అని పెడతాడు. అందులో హీరో ఆయనే, హీరోయిన్ ఆయనే, డైరెక్టర్ ఆయనే, మ్యూజిక్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, మొత్తం ఆయనే. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన్నే రేడియేటర్ సినిమా తీసుకుంటాడు, దానికి ఆయనే భాస్కర్ అవార్డు ఇచ్చుకుంటాడు. హీరోగా ఆయనకే, హీరోయిన్ ఆయనకే, డైరెక్టర్ ఆయనకే, ఉత్తమ నటుడు ఆయనకే, మొత్తం అవార్డులు ఆయనకే వస్తాయి. అట్లనే సేమ్ కేసీఆర్ కూడా అనుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆయన చిత్ర విచిత్రమైన కోరికలు కలిగి టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసిండు. కొంతకాలానికి ప్రజల పార్టీకి విఆర్ఎస్ ఇస్తారు. ఆయన ఏడికి పోడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్లోనే ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫామ్ హౌజుల్లోనే ఉన్నాడు, ముఖ్యమంత్రి అయినాక ఫామ్ హౌజుల్లోనే ఉన్నాడు, రేపు ఇంకేదన్నా జాతీయ అధ్యక్షుడైనా ఫామ్ హౌజుల్లోనే ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశంలో గజ్వేల్లో ఉన్న ఫామ్ హౌజ్ ఊరు, గజ్వేల్ ఫామ్ హౌజ్ మండలము, అదే నియోజకవర్గము, అదే రాష్ట్రము, అదే దేశము, అదే ప్రపంచం. ఆ ప్రపంచానికి రారాజు ఆయన్ని. నేడు తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇటు అభ్యర్థులు కూడా పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. ఉదయం 9:30 నుంచి పరీక్ష ప్రారంభం కానున్నట్లు టెట్ నిర్వాహకులు తెలిపారు. టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షకు సర్వం సిద్ధమైంది. 9:30 నుంచి 12 వరకు టెట్ పేపర్ 1, పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు టెట్ పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. నిమిషం ఆలస్యమైన హాల్లోకి అనుమతించమంటూ అధికారులు తేల్చి చెప్పేశారు. ఓఎంఆర్ షీట్లను చించడం, మరతపెట్టడం చేయొద్దని అధికారులు అభ్యర్థులకు సూచించారు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ముందు తెలిసిన, రాసిన తరువాత ఊహించని చెప్పగలిగేవి ఆన్సర్ చేయండింటూ అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్లో బాలికపై అఘాయిత్యం కేసులో ప్రధాన నిందితులతో పాటు 5 మైనర్ పోలీసులు విచారించారు. అమేషియా పబ్ రేప్ కేసులో నిందితులు విచారించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రేప్ కేసులో తమ తప్పు లేదంటూ మైనర్లు సమాధానమిచ్చారు. బాలికపై తమను సాదుద్దీన్ మాలిక్ రచ్చకొట్టాడంటూ మైనర్లు విచారణలో పేర్కొన్నట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. రేప్ కేసులో నిందితులు పోలీసులు 60 పాటు విచారించారు. విచారణలో ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకున్నారు. ముందుగా బాలికతో మైనర్లే అసభ్యంగా ప్రవర్తించారని సాదుద్దీన్ తెలుపగా బాలికపై తమకు సాదుద్దీన్ ఉసుగొలిపాడంటూ మైనర్లు తెలిపారు. ఎమ్మెల్యే కొడుకు ముందుగా అసభ్యంగా ప్రవర్తించారంటూ తర్వాత తాము అనుసరించామంటూ సాదుద్దీన్ స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఎస్కేప్ అయినట్లు నిందితులు తెలిపారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి పార్టీ స్థాపిస్తున్నట్లు వస్తున్న ప్రకటనలపై సిపిఐ నేత నారాయణ స్పందించారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా జరిగే ప్రయత్నాలకు దోహదపడే విధంగా ఎత్తుగడలుంటే మంచిదంటూ ఆయన సూచించారు. ఇప్పుడున్న బీజేపీ పాలన చాలా దుర్మార్గమైన పాలనని నారాయణ ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జాతీయ స్థాయిలో పార్టీ పెడతామని పార్టీ పేరు ప్రకటించేశారు. ఢిల్లీలో మకాం మార్చి అక్కడి నుంచి రాజకీయ వ్యవహారం చేస్తామని చెప్పారు. మంచిది,
రాజకీయ పార్టీ పెడితే మంచిదే కానీ లక్ష్యం ఎట్లా ఉండాలి? ఈనాడు బీజేపీ పాలన చాలా దుర్మార్గంగా ఉంది. రేపు త్వరలోనే అధ్యక్ష ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి అధ్యక్ష ఎన్నికల్లో 1-to-1 కంటెస్ట్ చేసే తప్ప అసాధ్యం కాదు. 1-to-1 కోసం ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం మీద ఉన్నటువంటి అనేక పార్టీలతో మాట్లాడుతూ ఉంది. మరి చంద్రశేఖరరావు కూడా అందరితో మాట్లాడుతున్నారు. అందరూ కలిసి ఏకగ్రీవంగా బీజేపీ వ్యతిరేక కూటమిని బలోపేతం చేయడానికి ఉపయోగపడే పద్ధతులు రాజకీయ ఎత్తుగడలు ఉంటే సంతోషమే, అట్ట కాకుండా ఉంటే మాత్రం దానికి పెద్ద ఉపయోగం ఉండదు. మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దోస్తు, మరి ఆయన ఇంతవరకు మాట్లాడా, మరి ఆయన కూడా తీసుకొని పోవాలి కదా. అట్లాగే ఇతర ప్రాంతాలు చూసుకున్నప్పుడు ఈ రాబోయే రోజుల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని విడివిడిగా కాకుండా, అధ్యక్ష ఎన్నికలు కూడా విడివిడిగా కాకుండా ఒకే తాటిపై ఉండే పద్ధతుల్లో కేసీఆర్ గారి వ్యవహారం చేయాలి ఉంటే మంచిది, లేకుండా పోతే ఫలితాలు మంచిగా రాకపోగా దుష్ఫలితాలు వస్తాయని మాత్రం హెచ్చరిస్తాం. నగరంలో అత్యాచారాలు జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని డీజీపీ కార్యాలయం ముందు మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో అత్యాచారాలు అరికట్టాలని, మహిళలపై దాడులు జరుగుతున్నట్లు పట్టినట్లు వివరిస్తున్నారంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ హస్తం నేతలు ధర్నా చేపట్టారు. ఆందోళన నిర్వహించిన మహిళా నేతలు పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పిఎస్ కు తరలించారు. రాజ్భవన్లో ఏర్పడిన మహిళా దర్బారుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి స్పందించారు. రాజ్భవన్లో జరిగింది బీజేపీ దర్బారని, మహిళా దర్బారు కాదని విమర్శించారు. కేంద్రాన్ని ప్రశ్నించే పార్టీ నేతలపై ఈడీ, సిబిఐ, ఐటీలతో దాడులు చేయిస్తున్నారంటూ జీవన్రెడ్డి ఆరోపించారు. నన్ను ఎవరూ ఆపలేరని గవర్నర్ అంటున్నారని, గవర్నర్ రాజకీయ పార్టీ నేతనా అంటూ జీవన్రెడ్డి నిలదీశారు. संविधान को समर्पित ऐसे जो ज्येष्ठ श्रेष्ठ लोग होते हैं उनको रखना चाहिए. कि सरकार या कमीशन ने भी कहा है, पुंजी कमेटी ने भी कहा, और उन्होंने ये कहा है कि विशेष रूप से जहां पर केंद्र के साथ में जो सरकार है उससे विपरीत विचार की पॉलिटिकल पार्टी की सरकार हो वहां तो बिल्कुल नहीं रखना चाहिए. ये उल्टा कर रहे हैं, वहां से तो खोज खोज करके लोगों को भेजते हैं ताकि वहां मुख्यमंत्री चैन से बैठ न सके, वो सरकार चलाना पाए. ఆయన ముఖ్యమంత్రిగా స్వయంగా ఉన్నప్పుడు, గుజరాత్లో కమలాబేని వాళ్ళ గవర్నర్ గారు ఉన్నప్పుడు, గవర్నర్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను నియమించాలని చెప్పి ఇదే ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. ఇప్పుడు ఇందాక మా కేటీఆర్ గారు ట్వీట్ చేసినట్టు ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు దేశవ్యాప్తంగా, అది మొత్తం ఇతర ప్రాంతీయ పార్టీలపై దాడులు చేయడం, గవర్నర్ వ్యవస్థను కూడా ప్రాంతీయ పార్టీలపై వాడుకోవడం, ఏ ఒక్క బీజేపీ నాయకుడు ఈ దేశంలో ఇంతవరకు ఈడీ, సిబిఐ, ఐటీ దాడులు జరిగిన వాళ్ళు లేరు. అధికారంలో ఉన్న పార్టీల మీద, పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేల మీద చేసింది మొన్నటికి మొన్న. నాంపల్లి బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఓబీసీ మోర్చా సదస్సులు బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. తెలంగాణలో సామాజిక న్యాయం అందడం లేదన్నారు లక్ష్మణ్. నిమ్మ వర్గాల కులాల అభివృద్ధికి ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీ వర్గాల కోసం పట్టుమని 10 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదన్నారు లక్ష్మణ్. కేంద్రంలోని బీజేపీ ఎంబీసీల రాజకీయ ఏకీకరణ కోసం కృషి చేస్తున్నారన్నారు. కానీ తెలంగాణలో సంచార జాతుల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కులాల పేరు మీద ఆత్మగౌరవ భవనాల పేరుతో తాత్కాలిక ఆనందం పొందుతున్నారు తప్ప ఏ విధమైన అభివృద్ధి జరగలేదన్నారు. వ్యవసాయం ఆధారంగా లేకపోవడము, ఈ కుల వృత్తులనే ఆధారంగా చేసుకుని జీవించేటువంటి ఈ వర్గాలు, చిన్న రాష్ట్రం తెలంగాణ వస్తే ఈ చిన్న కులాలకు న్యాయం జరుగుతుంది, మనకు గౌరవం దక్కుతుంది. కాబట్టి ఈ వృత్తుల మీదనే కాకుండా మన ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. ఆ రకంగా సామాజిక వివక్షకు గురైతుంటే ఈ కులాలన్నీ కూడా న్యాయం జరుగుతుందని,
రాజకీయ అస్పృశ్యులుగా కొనసాగేటువంటి ఈ కులాల కన్నిటి కూడా రాజకీయాల్లో కూడా వాటా దక్కుతుందని ఆ పాల్లో భాగస్వామి అవుతామని ఎందుకంటే ఎంత చదువు చదివినా ఉద్యోగాలు లేదు విద్య ఉంటే ఉద్యోగాలు లేవు ఉద్యోగం ఉంటే సామాజికంగా విలువ లేదు ఆర్థికంగా కొద్దో గొప్ప సంపాదించుకొని రాజకీయాలు రాణిస్తామంటే రాజకీయాల్లో ఇవాళ కనీసమైనటువంటి వాళ్ళ గుర్తింపు లేదు అందుకనే ఈ కుల కట్టుబాట్లు ఉన్నటువంటి ఈ వర్గాలు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ జరిగింది. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో 30 కాపర్ బండిల్స్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. నిర్మాణ సంస్థ ప్రతినిధి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనపై నిర్మాణ సంస్థ సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నగరంలో అనువనువు నిఘా పెట్టేందుకు ఏ క్షణంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పసిగట్టేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. రాజధానిలో గణేష్ విగ్రహాల తయారీ నెమ్మదిగా ప్రారంభమవుతున్నాయి. దీంతో పోలీసులు పీఓపీ గణేష్ విగ్రహాల తయారీలను అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో జిహెచ్ఎంసీ అధికారులకు విగ్రహ తయారీ కళాకారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. గణేష్ విగ్రహాల తయారీపై నగరంలో వివాదం రాజుకుంటుంది. పీఓపీ విగ్రహాల తయారీను జిహెచ్ఎంసీ అధికారులు అడ్డుకోవడంతో భాగ్యనగర ఉత్సవ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. పీఓపీ విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయంటూ ఏ నివేదికలు చెప్పాయో తేల్చాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది. కామన్వెల్త్ గేమ్స్ కు నిఖత్ జరీన్ ఎన్నికైన సందర్భంగా స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా నెల 9న సెలక్షన్ ట్రయల్స్ లో భాగంగా జరిగిన 50 కేజీల విభాగంలో తొలి రౌండ్లోనే నిఖత్ జరీన్ 5-0 తేడాతో హర్యానాకు చెందిన సవితపై అలవొక్కగా విజయం సాధించింది. నిన్న జరిగిన సెమీఫైనల్స్ లో 7-0 తేడాతో అనామికపై ఏకపక్షం విజయం సాధించింది నిఖత్ జరీన్. ఇవాళ ఫైనల్ బౌట్ లో బరిలోకి దిగిన నిఖత్ 7-0 హర్యానాకు చెందిన మీనాక్షిపై విజయం సాధించి కామన్వెల్త్ గేమ్స్ కు అర్హత సాధించింది. ఈ సందర్భంగా జులైలో లండన్ బర్మింగ్హామ్ లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో కూడా మెడల్ సాధించాలని చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో విషాదం చోటు చేసుకుంది. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో సత్తా చాటుతున్న ప్రత్యూష గరిమెల్ల తన ఇంటిలోనే ఆత్మహత్యకు పాల్పడింది. ఇక డిప్రెషన్కు గురైన నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కార్బన్ మోనాక్సైడ్ ను స్టీమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంటిలోని బాత్రూమ్ లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించి ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రాచకొండ ఏసీపీ హరినాథ్ ఆధ్వర్యంలో ఆజాదిక అమృత్ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సౌజన్యంతో సైబర్ క్రైమ్ అవగాహన కల్పించారు. ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నేషనల్ స్కూల్ డ్రామా వాళ్ళు క్రైమ్ మోసాల గురించి ఆటపాటలతో ప్రజలకు వివరించారు ఏసీపీ హరినాథ్. ఆన్లైన్ మోసాలకు ఎవరూ లొంగకూడదన్నారు ఏసీపీ. సోషల్ మీడియా ద్వారా ఎలాంటి మెసేజ్లు వచ్చినా మోసపోవకూడదన్నారు ఏసీపీ హరినాథ్. అసభ్యకరమైన అమ్మాయిల ఫోటోలు పోస్ట్ చేస్తే ఎవరికీ భయపడకుండా 1930కి కాల్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రానికి ఋతుపవనాలు రాక మరింత ఆలస్యం కానున్నాయి. 3 రోజుల కిందటే వస్తున్నాయనుకున్న ఋతుపవనాలు మరో 2 రోజులు ఆలస్యమయ్యే ఉందంటూ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఒక్కపోతగా అల్లాడుతున్న జనానికి మరో 2 రోజులు నిరీక్షణ తప్పేలా కనిపించడం లేదు. నిజానికి 3 రోజుల ముందుగా గత నెల 29నే
కేరళ తీరాన్ని ఋతుపవనాలు తాకడంతో తెలంగాణలోకి కూడా ముందే వస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఆ అంచనాలు తప్పాయి. దీంతో తెలంగాణలో మిశ్రమ వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 5-6 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఫలితంగా ప్రజలు వేడి ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం చిరుజల్లులు కురుస్తున్నాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మళ్లీ విజృంభిస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో 15,200 కరోనా పరీక్షలు నిర్వహించగా 145 మందికి పాజిటివ్గా నిర్ధారణైంది. తెలంగాణ వ్యాప్తంగా 145 కేసులు నమోదు కాగా కేవలం గ్రేటర్లో మాత్రమే 117 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 75 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7.94 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం.